ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనా సేనల్లో వాక్యాన్ని వింటున్న వారులారా, వాక్య సందేశంలో సాగిపోదాం. సర్వసృష్టికి కారణమవుతున్న మా పరలోక ప్రీ తండ్రి, బంగారు పాదాలు కొందనాలు, స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాను నాయన. మరుగైన మాటలు, మర్మమైన మాటలు, మార్గమైన మాటలు, మోక్షం చేర్చి నీ మాటలు నాతో మాతో శ్రోతలు అందరితో మాట్లాడమని ఏసునామో మనం వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన శ్రోతలారా, పరమగీత కావ్యం గత సందేశంలో తెలియచేశాను, తిన్నని మార్గంలో నడుచుకోవాలని, చూపులు తిన్నగా ఉండాలని, నడతలు తిన్నగా ఉండాలని తెలియచేశాను అనేక రీతిలుగా. మరి ప్రకటన గ్రంథంలో ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథంలో 1:10-11 ఏమని వ్రాయబడిందంటే, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులై ఉన్నవి దేవుని పిల్లారా. 7 దీపస్తంభాలు, ఒక దీపం ఉంటే కొంత వెలుతురు, 2 దీపం ఉంటే ఇంకా వెలుతురు, 3 దీపం ఉంటే ఇంకా వెలుతురు, 4 దీపం, 5 దీపం, 6, 7 దీపాలు అంటే ఎంతో కాంతినిస్తుంది. అలాగే మన ప్రభు కాంతిమయుడు ఉన్నాడు, కోటి సూర్యకాంతి కంటే ప్రకాశమానమైన ప్రభు అయి ఉన్నాడు దేవుని పిల్లారా. ఆ ప్రభు చెప్పుచున్నాడు ఇక్కడ ఆరంభ అధ్యాయంలో, 7 సంఘాలు ఉన్నవి దేవుని పిల్లారా. ఎపిసి సంఘం ఉన్నది, స్వర్ణ సంఘం ఉన్నది, ఫిలదెల్ఫియా ఉన్నది, తుతైరా ఉన్నది, మరి లవోదిక ఉన్నది. 7 సంఘాలకు కూడా ఒక్కో సంఘానికి ఒక్కొక్క అంశాన్ని తెలియచేస్తున్నారు. లోటులు దిద్దుకోమని, లోటులు సరిచేసుకోమని, సరిచేసుకొని ఆ లోటు మీద మనం జయం పొందాలని, జయం పొందితేనే జయ విజయుని కలిగి ఉంటాం. సాతాను మీద జయం, పాపం మీద జయం, లోకం మీద జయం, సమస్త అంతటి మీద కూడా మనకు జయం కలుగుతుంది దేవుని పిల్లారా. యోహాను సువార్త 16:33 అన్నాడు, నేను లోకాన్ని జయించానయ్యా, దేనికి వచ్చి భయపడదు, ధైర్యంగా ఉండమని చెప్పాడు. లోకాన్ని మనం జయించగలమా? అది మన వల్ల కాదు. కుటుంబ సమస్యలు జయించలేక, ఆర్థిక సమస్యలు జయించలేక, రకరకాల సమస్యలు జయించలేక మనం అల్లాడిపోతున్నాం. కారణం, జయ విజయుడు నీలో నాలో ఉంటే అన్నిటినీ ఆయనే జయిస్తాడు, అన్నిటినీ ఆయనే నిర్వహిస్తాడు, అన్నిటినీ ఆయనే సహించి వహించి జయించి జయ జీవితాలు మనకు దయచేస్తాడు. ప్రభుకు అన్నిటిలో కూడా జయం ఉన్నది దేవుని పిల్లారా. అటు జయ జీవితం మనం కలిగి ఉండాలని మరొక సందేశాన్ని ప్రకటన గ్రంథంలో మరి యొక్క 2:7 జయించిన వానికి జీవవృక్ష ఫలాలు పరలోకంలో నేను భుజింపనిస్తానని మొదటి సంఘానికి ఎపిసి సంఘాన్ని తెలియచేశాడు దేవుని పిల్లారా. అర్థం చేసుకునండి, జయం పొందాలి. నీకు నీవుగా జయం పొందలేవు, అది నీ వల్ల కానే కాదు. పాపమే జయం పొందాలని నీ వల్ల కాటలా, చెడు పనుల మీద జయం పొందాలంటే వల్ల కావట్లా, త్రాగుడి మీద జయం పొందాలని వల్ల కావట్లా, పేకాట మీద జయం పొందాలంటే నీకు వల్ల కావట్లా, చెడుగు స్నేహాల మీద జయం పొందాలంటే నీ వల్ల కావట్లా. ప్రేసును కనుక నువ్వు చేర్చుకున్నావంటే, నీ జీవితాన్ని కనుక మార్చుకున్నావంటే, యేసుకు నీవు ప్రథమ స్థానం ఇస్తే అన్నిటిలో నీకు జయ జీవితం అనుగ్రహిస్తాడు దేవుని పిల్లారా. ఆయనకు అన్నిటిలో కూడా జయం ఉన్నది, సమాధి మీద జయం ఉన్నది, కావల మీద జయం ఉన్నది, ముద్ర మీద జయం ఉన్నది, పాతాళం మీద జయం ఉన్నది, సాతాను క్రియల మీద జయం ఉన్నది, సమస్తం అన్నిటిలో కూడా జయ జీవితం. మేము 2008 యెరూషలేము వెళ్ళినప్పుడు అనేక సమాధులు అన్నీ మూతవేయబడి ఉన్నాయి. పరువ సమాధి సైతం కూడా సమాధి చేయబడి, సమాధి పైన జానడెత్తు బంగారంతో అట్లా అలికేసేసారు దేవుని పిల్లారా. సమాధి అలాగే మూత వేయబడి ఉన్నది, అనేక సమాధులు మూత వేయబడినాయి. యేసు సమాధిని మేము చూసాం, తెరవబడిన సమాధి. సమాధి సాక్ష్యంగా ఉన్నది దేవుని పిల్లారా. తెరవబడిన సమాధి 3వ దినం తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచిన సమాధి సాక్ష్యంగా ఉన్నది దేవుని పిల్లారా. గెలిచినాడురా సమాధి అని మనం పాటలు కూడా పాడుకుంటాం. సమాధిని ఎవరు జయించలేరు, సమాధితో వారి జీవితాలు సమాప్తం. తిరిగి లేవాలంటే ఎవరి వల్ల కాదు, 3వ దినమున జయవీజుడై తిరిగి లేచాడు. ఆయన చెప్పుచున్న మాటలు, 7 సంఘాలకి చెప్పుచున్న మాటలు యోహానుతో వ్రాయిస్తున్నాడు దేవుని పిల్లారా. చక్కని మాటలు, మొదటి సంఘానికి జయించిన వానికి పరలోక జీవవృక్ష ఫలాలు, పరలోకంలో
జీవవృక్ష ఫలాలు తింటూ ఆహ్లాదంగా ఆనందంగా ఉండేవారు ఎవరు? ఆదామవలు ఉండేవారు. అయితే దేవుని మాటను ప్రక్కన పెట్టారు. చూడవద్దు, కొయ్యవద్దు, తినవద్దన్న పండుని తిన్నారు. మా దేవుడు తినవద్దన్నాడని కూడా చెప్పింది. కానీ సాతాను మాటే విందగాని దేవుని మాటను ప్రక్కన పెట్టేసింది. ఈ దినాల్లో కూడా సాతాను మాటే వింటున్నారు, సాతాను మాటలో ఉంటున్నారు, సాతాను మార్గంలో నడుచుకుంటున్నారు, సాతాను చేష్టలే చేస్తున్నారు. కానీ దేవుని మాటకు చోటు ఇవ్వట్లే. దేవుని పిల్లారా, ఇశ్రాయేలు నా మాట వింటే నీకు ఎంతో మేలని దైవ గ్రంథంలో మాటలు తెలియజేస్తాయి. ఈనాడు విశ్వాసి దేవుని మాట వింటే ఎంత మేలు. ఆయన మాట అన్ని మాటల కంటే గొప్ప మాట. రాత్రి అంతా శ్రమ పడ్డారు, ఒక చేప పట్టలేకపోయారు. సందర్భాన్ని మనం చూసి నీ మాట చొప్పున వల్ల వేస్తున్నామయ్యా అన్నారు. విస్తారమైన చేపల వల నిండిపోయింది, రెండు దోణిలు కూడా నిండిపోయినాయి. మరి దేవుని మాట వింటే నీకు సమృద్ధిని ఇస్తాడని వాక్యం మనతో తేటగా తెలియజేస్తుంది. దేవుని పిల్లారా, దేవుని మాటకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. నేను చెప్పే భాగం ఏమిటనగా, జీవవృక్షానికి హక్కుదారులు. జీవ నిత్య జీవంలో చేరతావు, పరలోక జీవవృక్షానికి నీవు హక్కుదారురాలు అవుతావు అనే మాట తెలియజేస్తుంది. రెండో అధ్యాయం 10వ వచనంలో చూస్తే, 10 దినాలు శ్రమ కలుగును, నమ్మకంగా ఉండుము, నేను రెండోది నీకు జీవ కిరీటం ఇస్తాను. నీ తల మీద కిరీటం ఎల్లప్పుడూ ఉంటుంది. కిరీటాన్ని గురించి చాలా భాగాలున్నాయి. నీతి కిరీటం ఇస్తాడు, మహిమ కిరీటం ఇస్తాడు, జీవ కిరీటాన్ని. శ్రమలు జయించాలి దేవుని పిల్లారా. జయించే పిల్లలుగా మనం ఉండాలని వాక్యం మనతో తేటగా తెలియజేస్తుంది. మనకు మనంగా జయించలేం. జయ విజయుడు నీలో నాలో ఉంటే అన్నిటిలో కూడా విజయాన్ని దేవుడిస్తాడు. ఒకప్పుడు పాత నిబంధనలోకి వెళ్తే యెహోషువా 31 రాజుని అవలీలగా జయించాడు. 31 రాజుని జయించడానికి ఆయన శక్తి సరిపోదా? చాలదు చాలదు దేవుని పిల్లారు. యెహోషువాకి దేవుడి వాగ్దానం చేశాడు, బాయ్ నువ్వు బ్రతుకుతున్నావు, ఎవడు నీ ఎదురు నిలవలేడయ్యా, అసలు ఎవడు గెలవలేడయ్యా అన్నాడు. నడిచి నడిచి సూర్యుడు కూడా ఆగిపోయాడు. చిన్న ప్రార్థన చేసుకు, నువ్వు కూడా ప్రార్థన చేసుకు. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకో, నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకో, నీ ఆహారం కొరకు ప్రార్థన చేసుకో, నీ క్షేమం కొరకు ప్రార్థన చేసుకో. కన్నీరు కాచి అడుగు దేవుని పిల్లారా, కన్నీరు కాచి మనం అడగాలి. ఒకప్పుడు పట్టుదలతో నేను నా ఇంటిలోని గదిలోకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశాను. తండ్రి, కుమార, పరుషు ముగ్గురు వచ్చేసారు. కుమారుని తంగలార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఈయనకి మనం ఏమి ఇవ్వాలి అంటుకుంటున్నారు. అవును, నీకు కావలసినవన్నీ ఆయన ఇవ్వగలడు దేవుని. అయితే నువ్వు ప్రార్థన చేయాలి. జయ జీవితం కావాలంటే ప్రార్థన చేయాలి. దేశావు 400 మంది తీసుకొని యాకోబుకి ఎదురొస్తున్నాడు. యాకోబు 7 పర్యాయాలు సాగిలు పడుతూ ప్రార్థన చేశాడు. ఏశావు కత్తివతల బారేసి కౌగులించుకుని ఏడ్చాడు. అవును దేవుని పిల్లారు, సాత్వాని మీద విజయం కావాలంటే ప్రార్థన చేయాలి కదా. 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు కదా, 7 ఆత్మలు కలిగినవాడు కదా, 7 నేత్రాలు కలిగిన వాడు కదా. నన్ను చూడలేడు, నా శ్రమ చూడలేడు అని అనుకోవద్దు దేవుని పిల్లారా. రెండవదిగా మొదట జీవవృక్షానికి హక్కుదారాలు అవుతావు, రెండవది జీవ కిరీటాన్ని ఇస్తాడు, మూడవది 2 అధ్యాయం 17వచనంలో జయించిన వానికి తెల్ల రాయినిస్తాను. కొత్త పేరుంటుందయ్యా, ఆ రాజ్యంలో ఆనందిస్తారయ్యా. అర్థం చేసుకుంటున్నావా? జయిస్తావా? నీకు ఎంత ఆశీర్వాదాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, జీవ కిరీటం ఉంది. మూడోది నీ పేరు పరలోకంలో రాస్తాడు దేవుని పిల్లారా. భూమి మీద జీవించినంతకాలం నీ పేరు ఉంటుంది, కానీ జీవితం ముగించినాక నీ పేరు ఉండదు. కనుక జయించాలి, బాప్తిస్వం పొందాలి. ఎప్పుడు బాప్తిస్వం పొందుతావో తెల్లరాయి కొత్త పేరు నీ పేరు రాస్తాడు. పాత పేరు, పాత జీవితం అంతా స్వచ్ఛ చెప్పబడిన మాటలుగా మనకు కనబడుతున్నాయి దేవుని పిల్లారా. మరలా మనకు అక్కడే 2వ అధ్యాయం 25వ వచనంలో మరొక మాటను చూస్తే, ఆ యొక్క మరి సంఘానికి తుతైరాలున్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, జయించిన వానికి అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా కలిగి నడుచుకునే వానికి అధికారం ఇస్తాను. అది పరలోక అధికారమో, భూమి మీద అధికారం కొరకు ఎంత ప్రాకులాడుతున్నారో మీకు తెలుసు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండి అధికారం కొరకు ఎంతో ప్రాకులాడుతున్నారు. ప్రాణం పోతే అధికారం మాయమైపోద్దు దేవుని పిల్లారా. నీ ప్రాణం ఏ పాటిది,
నీ జీవం ఏపాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోతా. ఒక గొప్ప అధికారి గొప్ప ధనికుడు అంటున్నాడు, ప్రాణమా తిను త్రాగు సుఖంగా జీవించన్నాడు. ఆకాశంలో పరలోకంలో దేవుడు అంటున్నాడు, వేరేవాడా ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటాను, నువ్వు సిద్ధపరిచిన ఆహారం నువ్వు తినగలవా, నువ్వు భుజించగలవా, అది నీ వల్ల అవుతుందా? నీ వల్ల కాదు, ప్రాణం ఉంటే నీ భుజిస్తావు. అందుకే ప్రసంగి అన్నాడు, ఆయన సెలవు లేకుండా ఎవడు భోజనం కూడా చేయలేడు. ఆయన సెలవు లేకుండా నువ్వు భోజనం ఏం చేయగలవు? వండుకున్నావు పలా, వండుకున్నావు పాసి, వండుకున్నావు ఏదో నీకు ఇష్టమైన తినుభండారాలు వండుకున్నావు, సిద్ధం చేసుకున్నావు, తినటానికి కూడా ప్రాప్తి లేదు. దేవుని పిల్లార, ప్రాణం ఉంటేనే, జీవం ఉంటేనే ఆహారం భుజించగలవు. ప్రాణం ఉంటే ఇంటిలో ఉంటావు, వీధిలో ఉంటావు, పనుల్లో ఉంటావు, ప్రయాణాల్లో ఉంటావు. ప్రాణం వెళ్ళిపోయిందంటే కోపడవద్దు. ప్రాణం వెళ్ళిపోయిన సాయంత్రానికి సమాధి పంపించిండయ్యా, వాసన వస్తున్నాడు ఎందుకయ్యా అంటారు తెలుసా నీకు దేవుని పిల్లారా? పరదేశీలు మో ప్రియులారా అంటారు. మన జీవం ఇప్పటిది సజీవులుగా ఉంటే, ప్రాణంతో ఉంటే అన్నీ అనుభవిస్తావు, కనుక దేవుని బిడ్డబోతావు. జయిస్తే నీకు మరి యొక్క తెల్ల రాయనిస్తాడు, క్రొత్త పేరు పరలోకం. నాలుగోదిగా ఏమన్నాడు అంటే అధికారం కూడా ఇస్తానన్నాడు. భూలోక అధికారం కాదండి, గ్రామ అధికారం కాదు, జిల్లా అధికారం కాదు, రాష్ట్ర అధికారం కాదు, దేశ అధికారం కాదు, భారతదేశం వరకు అధికారం కాదు, దేశ దేశాల అధికారం అంతా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అర్థం చేసుకునే దేవుని పిల్లలారా, ప్రభు అన్నాడు నాకు భూమి మీద అధికారం ఉంది, నాకు పరలోకంలో కూడా అధికారం ఉంది, పాతాళం మీద మూడు లోకాల్లో నాకు అధికారం ఉంది. ఎవరికి ఉంటుంది ఇంత అధికారం? ఎంత అధికారం ఎవరికి ఉంటుంది? దేవుని పిల్లార, మూడు లోకాలకు అధికారి అంటే పరలోకానికి అధికారి, భూలోకం అంతటికి అధికారి, భూమి కింద ఉన్న పాతాళ లోకానికి కూడా ఆయన అధికారి. అది ప్రయత్నం ఒకటి ఒకటి వచ్చాం 18 వచనంలో చెప్పాడు, మరణం యొక్క పాతాళ లోకం తాళ చేతులు నా స్వాధీనంలో ఉన్నాయ్యా. నీ మరణ తాళ చేయి నా స్వాధీనంలో ఉందయ్యా. నువ్వు ఎప్పుడు మరణం పొందా నీకు తెలియదండి. నా మరణం నాకు తెలియదు, నీ మరణం నీకు తెలియదు, ఎవరు మరణం కూడా ఎవరికి తెలియదు. ప్రయాణం చేస్తూ చనిపోతున్నారు, కొందరు నడి రోడ్డు మీదే యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు, రైలు ప్రమాదాల్లో చనిపోతున్నారు, విమానాలు కూలిపోయి కూడా చనిపోతున్నారు. గమ్యం చేరతావో లేదో తెలియదు. ఒకప్పుడు బెంగళూరు నుంచి విజయవాడకు వస్తుంది, ఆ బస్సు వస్తూ ఉన్నది, బస్సులోనే మరి అగ్ని రగిలి బస్సులో ఉన్న వారందరూ మసి అయిపోయారు తెలుసా? గత సంవత్సరాలు నీ ప్రయాణం గమ్యం చేరాలి ఏంటి? గమ్యం చేర్చి ప్రభు మనకు ఉండాలి దేవుని పిల్లార. గమ్యం చక్కగా చేరుస్తాడు. దాన్ని అన్నాడు, నీ రాకపోకల్లో నేను నిరంతరం నీకు తోడుగా ఉంటాను, నీకు నీడగా ఉంటాను, నీకు అండగా ఉంటాను, నీకు కొండగా ఉంటాను, నీకు కోటగా ఉంటానండి. సుశీ అంత గొప్ప అధికారం. నాలుగోది అధికారం నీకు అనుగ్రహిస్తాడు. ఐదవదిగా మనం చూస్తే మరి యొక్క సాధ్య సంఘానికి తెలియచేస్తున్న మాటలు దేవుని పిల్లారా. ఏమని తెలియజేస్తున్నాడు? జయించిన వాణిని ఓ దేవుని రాజ్యంలో ఉంటాను, మారు మనసు తగినట్టుగా లేకపోతే దీపస్తంభం తీసేస్తానన్నాడు. దీపస్తంభం తీసేస్తాను. ఏ దీపస్తంభం? నరుని ఆత్మ, యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం లాగేస్తే నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను, ఎవరు ఏం చేయలేము. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని పెద్దలు సామెతున్నది దేవుని పిల్లారా. దీపం ఉండగానే నీ ఇల్లు చక్క పెట్టుకోవాలి, నీ ఇంటిని చక్క పెట్టుకోవాలి. నరుని ఆత్మ, యెహోవా పెట్టిన దీపం దేవుని పిల్లారా. ఈ దీపం ఎప్పుడు ఆరిపోద్దో నీకు తెలీదు, ఈ దీపం ఎప్పుడు ముగిస్తుందో నీకు తెలీదు. ఎంతోమంది క్షణంలో కన్ను మూస్తున్నారు. దేవుని మంత్రులు కన్ను మూస్తున్నారు, అధికారులు కన్ను మూస్తున్నారు, పరిపాలకులు రాజులు కూడా అందరూ కూడా కన్ను మూస్తున్నారు. ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా కన్ను మూసే కాలం ఒకరోజు వస్తుందండి. కన్ను మూయాల్సింది, పుట్టిన ప్రతి వానవి కూడా గిట్టవలసింది. ప్రభులో ఉండి గిట్టితే ధన్యుడు, లోకంలో ఉండి కాదు. ఇటు అనుభవంలో మనకు వస్తాగాని ఇగో అక్కడ తెల్లని వస్త్రం ఇస్తున్నానంటున్నాడు. ఐదవదిగా తెల్లని వస్త్రం నీకు ఇస్తాను, నీ పేరు జీవ గ్రంథంలో ఎన్నడు తుడుపు పెట్టను, తుడిచేయనంటున్నాడు.
బడిలోకి హాజరవడ రోజు ఆ పిల్లోడి పేరు తుడిపి పెట్టేసేస్తారు, కొట్టేసేస్తారు. ఉద్యోగంలోకి నాగాలు పెడుతూ ఉద్యోగం చేస్తాడు, ఆయన పేరు కూడా కొట్టేసేస్తారు. మాకు తెలుసు దేవుని పిల్లార్హం, నీ పేరు అంతవరకు నిలిపేవాడు, అంతమలీ రాజ్యాన్ని సొంతం చేసుకునే భాగ్యత ధన్యత ప్రభు మనకు అనుగ్రహిస్తాడు దేవుని పిల్లార. ఇలాంటి భాగ్యం కొరకు మనం భక్తి చేసుకోవాలి. ఎవరి వైపు మనం చూడకూడదు. ఏడు సంఘాలకి సరి చేసుకోండి, సరిదిద్దుకోండి అని ప్రభు తెలియచేశాడు దేవుని పిల్లారా. ఏడవ సంఘము లవోదిక సంఘానికి ఆమెన్ అనువాడు చెప్పు సంగతులు. ఎప్పుడు ఆమెన్ అంటాడో కూడా నీకు తెలీదు, ఎప్పుడు ముగింపు అంటాడో కూడా నీకు తెలీదు. అయ్యో ఎంతోమంది నేను ఊరు పేర్లు చెప్పగలను కానీ భార్య భర్తలు ప్రక్క ప్రక్కనే పండుకున్నారు, తలవన రీతిగా నిద్రలోనే ప్రాణం వెళ్ళిపోయింది. అమ్మాయి లే తెల్లారిపోయిందని భర్త లేపుతున్నాడు, లేవట్లేదు. ఏముంది నీ జీవితం దేవుని పిల్లార? నీ జీవితం ఎప్పుడు ఫుల్ స్టాప్ అయ్యిందో నీకు తెలియదు. ఎర్ర యొక్క ఆ పెన్నుతో రైట్ కొట్టేస్తాడో తెలియదు, ఆబ్సెంట్ అంటాడో తెలియదు. గ్రీన్ లైట్ ఉంటేనేమో మరి యొక్క రైలు ప్రయాణం చేస్తుంది, రెడ్ లైట్ పడిందంటే ఆబ్సెంట్, అంతే కదా. ఇవన్నీ నీకు తెలుసు కదా. నీ ప్రయాణాలు సాగుతున్నాయి, నీ పనులు సాగుతున్నాయి అంటే ప్రభువే కొనసాగిస్తున్నాడు. అర్థం చేసుకోండి. ఏడవదిగా మనం చూస్తే మూడో అధ్యాయం 20-21 వచనాల్లో ఏమని వ్రాయబడిందంటే, జయించువానికి నా తండ్రి సింహాసనం మీద అతనిని కూర్చుండనిచ్చేదను. బా ఏం భాగ్యం అండి. బస్సులో సీట్ లేకపోతేనే అల్లాడిపోతా, బస్సులో సీట్ నీకు కావాలి. అయ్యో అధికారం గెలుపు పొందాలి, ఆ సీట్లో కూర్చోవాలి, అధికార పరిపాలన చేయాలి, ఎంతో ప్రయాసపడుతున్నా. పరలోక సింహాసనం నీకు కావాలి దేవుని పిల్లారా. పరలోక రాజ్యంలో యుగయుగాలు నీవు ఆనంద భరితరాలు ఉండే సింహాసనం నీకు కావాలని దైవాక్యం మనతో తేటగా తెలియచేస్తున్నది. నిర్లక్ష్యం చేయవద్దు. మహీతలము నీ ప్రేమ రాజ్యమై మానవ హృదయమే సింహాసనమై, మహీతలముని ప్రేమ రాజ్యమై మానవ హృదయమే సింహాసనమై, మనుజేశ్వరని దివ్య పాలన మానవులకు నోవరణ వసంతమై, మంగళకరముగా అవతరింపను మనుపుమమ్మును మరియసుత, మనుపుమమ్మును మరియసుత, నూతన ఆకాశ నీడలో నూతన భూమి పునాదిపై నీతి నిలయమౌ లోకమును క్రీస్తు ప్రభు నిర్మింపుమయ, క్రీస్తు ప్రభు నిర్మింపుమయ. హల్లెలూయా. మహిస్థలము నీ ప్రేమరాజ్యం. ఈ మానవ హృదయంలో ప్రభు సింహాసనం ఇస్తే నీకు పరలోక రాజ్యంలో సింహాసనం ఇస్తాడు. నేను అతడు కలిసి భోజనం చేస్తా ఉన్నాడు. 3వ అధ్యాయం 20-21 వచనాల్లో కలిసి భోజనం చేస్తా ఉన్నాడు, సహాయం చేస్తానన్నాడు, నా సింహాసనం మీద కూర్చుండనిస్తానన్నాడు. నేను సమస్తమును జయించాను. భూలోకానికి ఏసయ్య వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి అనేక శోధనలు శాస్త్రుల ద్వారా, పరిసయ్యుల ద్వారా, రాజుల ద్వారా, అధికారుల ద్వారా అనేక శోధనలు వచ్చినా అన్నిటినీ జయించాడు. యేసును కూడా శోధించాడు శోధకుడు. దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. మనిషి రొట్టె వలన కాదు బ్రతికే, దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతున్నాడు సాతాన. హో వెనక్కి అన్నాడు దేవుని పిల్ల. రెండోది అన్నాడు దూఖ రాదా, దూతలు వస్తాయి అన్నాడు సాతానా. మూడోది అన్నాడు నాకొక్క నమస్కారం చేస్తే ఈ లోకరాజ్యాలు. సాతాన్ నీకు నమస్కారం చేయటం ఏంటి? నా దేవునికి నమస్కారం చేయాలి, నా దేవునికి నేను సాగిలి పడాలి. ఆ మాటకి సాతాన నువ్వు నా వెనక్కి పో అన్నాడు. వెనక్కి వెళ్ళిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు దేవుని పిల్లారా. సాతాన్ నీ వెనక్కి వెళ్ళాలి, సాతాన్ నీ ప్రక్కకి వెళ్ళాలి. నీ ఇంటిలో సాతాను ఉండకూడదు, నీ బిడలో సాతాను ఉండకూడదు, నీ పనుల్లో సాతాను ఉండకూడదు. సాతాను చెడ్డ ఆలోచనలన్నీ నేర్పుతాడండి, పాడాలోచనలన్నీ నేర్పుతాడండి. ఓ అంశాలోకి అహితోపేలు చెడ్డ ఆలోచనలు నేర్పాడండి, రాజ్యం చెడిపోయింది దేవుని పిల్లార. సా చెడ్డ ఆలోచనలు కదా, మనకు మంచి ఆలోచన చెప్పి యేసయ్య. ఆయన మనకు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త,
అధిపతి అని ఆయనకి పేరు. దేవుని పిల్లారా, మంచి ఆలోచన. నీ కుటుంబం ఎలా నడుపుకోవాలో, నీ పిల్లల్ని ఎలా నడుపుకోవాలో, నీ పిల్లల్ని ఎలా పోషించుకోవాలో, సంఘాన్ని ఎలా పోషించుకోవాలో, సంఘాన్ని ఎలా నడుపుకోవాలో నీకు మంచి ఆలోచన చెబుతాడు. సాతాడే చెడ్డ ఆలోచన చెబుతాడు, అన్ని చెడు పనులు చేయని ఆలోచన చేస్తాడు, చెడు స్నేహాలు చేయని ఆలోచన చెబుతాడు, పాడు చేసే ఆలోచన చెబుతాడు, పతనం చేసే ఆలోచన చెబుతాడు, పాతాళానికి తీసుకెళ్లే ఆలోచన చెబుతాడు. ప్రభు ఆలోచన సమ్మతిస్తే ప్రభు మంచి ఆలోచన చెబుతాడు. నీ కుటుంబాన్ని కట్టుకునే ఆలోచన, నీ బిడ్డలు నిలబెట్టుకునే ఆలోచన, నీ బిడ్డలను పోషించుకునే ఆలోచన ఆయన ఆలోచన కర్త. అందుకే ప్రారంభాధ్యాయ కీర్తనకారుడు అన్నాడు, ఏమన్నాడు అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవమాకండయ్యా, పాపుల మార్గన కూర్చోమా, అపహాసులు కూర్చుండు చోటున కూడా కూర్చోవద్దయ్యా, దివారాత్రి వాక్యాన్ని ధ్యానం చేయ్యా, నీటి కాలువారు నాటబడిన వాడై ఆకు వాడక ఫలమిచ్చు చెట్టుగా ఫలిస్తాడయ్యా. దుష్టుడు చెడ్డ ఆలోచన చెబుతాడు. దేవుని పిల్లారా, చెడ్డ ఆలోచన లొంగవద్దు, లోపడవద్దు. శద్రకు మేషాకు అబేద్నెగో ఉన్నారు, విగ్రహానికి సాగిలి పడండి, నమస్కారం చేయండి అన్నాడు రాజా. నీకు పత్యత్రయం వచ్చిన ఆ యొక్క ఆలోచన మాకేమీ లేదయ్యా, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, నువ్వు అగ్నిగుండంలో వేసినా సరే మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. అగ్నిగుండంలో వేసేసారు మనకు తెలుసు, విసిరేసారు మనకు తెలుసు, విసిరివేయబడిన వారు కాలిపోయారు, కానీ ముగ్గురు మాత్రం హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. నిప్పుల్లో కూడా ఒక్క వెంట్రుకు కూడా కాలేదండి. నిజంగా చెప్పాలంటే నిప్పులు వెంట్రుకలన్నీ కాల్చేస్తాయి, బట్టలన్నీ కాల్చేస్తాయి, దేహం అంతా కాల్చేస్తుంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు గనక ఒక్క వెంట్రుకు కూడా కాలేదు. దేవుని పిల్లారు నిప్పుల్లోకి వెళ్ళి నిజమైన దేవుణ్ణి నిరూపించారు. ఇక్కడ వారి దినాలు నిజమైన దేవుని నమ్ము, నమ్మి బాప్తిస్వం పొందు, నమ్మకాన్ని పెట్టుకుండు. దేవుడు నిజముగా నీ పక్షంగా ఉంటాడు, నీ పక్షంగా ఉండి నీకు సహాయం చేస్తాడు. సహాయం చేయటమే కాదు, ఆయన సింహాసనం మీద కూర్చుని పెడతాడు. దేవుని పిల్లార ఏటి అనుభవాల్లో మనం కొనసాగాలని ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరిక మాటలు ఇచ్చకంగా తీసుకోవద్దు, ఖచ్చితంగా తీసుకుందాం. దేవుని పిల్లారా, ఖచ్చితంగా ఆయన పిల్లలుగా ఉందాం, నమ్మకమైన పిల్లలుగా ఉందాం. నిత్య రాజ్యంలో సింహాసనం మీద ఆశీనులై యుగయుగాలు ఆనందిస్తాం, ఆనందభరితులుగా ఉంటాం. ఆనందం మహానందం అని పాడుకుంటున్నాం, తెలుసు కదా. ఇది రక్షణానందం దేవుని పిల్లారా, ఇది పరలోకానందం. పరలోకంలో విహారం చేస్తూ యుగయుగాలు ఆనందిస్తాం, లేదు కాదంటే నరకగుండంలో విహారం చేయాల్సి వస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, బయట ఎండలోనే తిరుగుతుంటేనే బాధపడిపోతున్నాం, నెత్తి కాలిపోతుంది, కాళ్ళు కాలిపోతున్నాయి. నా ప్రాయం మీద నడుస్తూ ఉంటేనే అరికాళ్ళు కాలితే నెత్తి మీదకి ఓ అంటుపోతున్నావు. దేవుని పిల్ల, నరకంలో ఎంత బాధపడతావు, ఆ నరకాన్ని తప్పించి, పాతాళాన్ని తప్పించి నిన్ను పరలోకంలో ప్రవేశపెట్టి ప్రభు మాట వినాలని ప్రేమతో హెచ్చరిక చేస్తున్నా. ఆ పరలోక సింహాసనంలో యుగయుగాలు ఆనందించే బిడ్డగా ఉండాలని వాక్యం మనతో తేటగా తెలియచేస్తుంది. దేవుని పిల్లారా, అట్టి విధానంలో మనం నడుచుకుందాం. ఎవరి వైపు మనం చూడవద్దు, దేవుని వైపు చూద్దాం. దేవుని రాజ్యంలో చేరే పిల్లలుగా ఉందాం. ఆ రాజ్యంలో ఆకలి లేదు, దప్పిక లేదు, ఎండ లేదు, వడగాలి లేదు, కన్నీరు కష్టమేమీ లేదు. దేవుని పిల్లారా, అటు మంచి రాజ్యంలో చేరాలంటే మంచి దేవుని హృదయంలో చేర్చుకోండి, జీవితాలు మార్చుకోండి. ప్రార్థనా సేనల్లో వాక్యం వింటున్న వారులారా, ప్రభు మాట వినండి, బోధకులైన మా మాట కాదు. దేవుని పిల్లారా, అర్థం చేసుకోండి, వ్యర్థం చేసుకునొద్దు. నా జీవితంలో ముస్లిం కుటుంబంలో మేరావలనే పేరుతో జీవిస్తుంటే నా ప్రభు నా దగ్గరకు వచ్చి పరమ ఇంజెక్షన్ చేసి మార్చి బాప్తిస్వం పొంది అహరోనని నామకరణ చేస్తే ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆయన స్వార్థ సేవలో సాగిపోతున్నాం. దేవుని పిల్లారా, మనం కూడా అటు అనుభవంలో సాగిపోతే నిత్య రాజ్యంలో యుగయుగాలు కూడా ఆనంద భరితులుగా ఉంటాం. లేదయ్యా వద్దయ్యా ఈ లోకమే బాగుందయ్యా అంటే యుగయుగాలు ఆరని అగ్నిగుండంలో వల్ల ఆడిపోతాం. అగ్నిగుండానికి మనం వెళ్ళకోకుండా
నిత్య రాజ్యంలో చేరుకోవాలని ప్రార్థనా శాలలో వాక్యం వింటున్న పెద్దలారా చిన్నలారా, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ సంఘ సేవ, మీ ఉద్యోగం అన్నీ దీవించబడాలని ప్రేమతో హెచ్చర చేసి వాక్యాన్ని మరి మనం ముగించుకుందాం. ప్రభు తన మాటలు దీవించనుగా ఒక చిన్న ప్రార్థన దయగలి మా తండ్రి, బంగారు పాదాలు కొందనాలు. ఈ మాటలు మా మాటలు కాదు, పర్యటనలో 7 సంఘాలకు మీరు తెలియచేస్తున్న మాటలు ప్రభు. ఒక్కో సంఘానికి ఒక్కొక్క ఆధిక్యత, జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తానంటున్నావు, జీవ కిరీటం ఇస్తానంటున్నావు, జయించిన వారిని తెల్ల రాయి కొత్త పేరు నూతన విషయంలో ఉంటాడని తెలియజేస్తున్నావు తండ్రి. ఓ జయించిన వానికి అధికారం కూడా ఇస్తానని మీరు తెలియచేస్తున్నారు. జయించిన వానికి తెల్లని వస్త్రాలు ఇస్తానని తెలియజేస్తున్నా. జయించిన వారి పేరు కొట్టివేయబడదని తెలియజేస్తున్నా. జయించిన వారికి 7వదిగా పరలోకంలో సింహాసనం మీద యుగయుగాలు ఆనంద భరితులుగా ఉంటారు. అట్టి భాగ్యత విన్న శ్రోతలకు, ప్రజలకు, అందరికీ కలుగుడు సహాయం చేయండి. మార్పు లేని భర్తలను రక్షించుకునేందుకు, మార్పు లేని భార్యలను రక్షించుకునేందుకు, మార్పు లేని పిల్లలను రక్షించుకునేందుకు, మార్పు లేని బంధువులను రక్షించుకునేందుకు కృప దయచేయమని యేసు నామన వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనా సేనల్లో వాక్యం వింటున్న శ్రోతలకు మా అడ్రాసును తెలియచేస్తున్న జన్మస్థలము వల్లూరుపాలెం, ఓ యొక్క వల్లూరుపాలెం గ్రామం దేవుని పిల్లారా పేరు కే అహరోన్, సతీమణి స్తోత్రాన్ని, ఇంద్ర కుమారులు దైవర్ కుమార్, ప్రశాంత్ కుమార్, వారు కూడా సేవా కార్యక్రమాలు ఉన్నారు. ముఖ్యంగా ఆరాధనా స్థలాలు పెద వగిరాల మరి యొక్క బీతీలు ప్రార్థన మందిరంలో ఉదయకాలం 8 గంటలకే ఆరంభించి 10 లోపల ముగించబడుతుంది. తర్వాత 10 గంటలకు ఆరంభించి ఆ యొక్క 12:30 ముగించబడి భద్రాసుపాలెం సమాజంలో దేవుని పిల్లారా ప్రతి శుక్రవారం మరి యొక్క పిల్లివార్లంకలో కూడా ఆలయం కట్టడం జరిగింది. ఈ 3 స్థలాల్లో చూస్తారు. అంతకుముందు ఓపికన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు 10-12 స్థలాల్లో మందిరాలు కట్టి 10-12 మందిని సేవకులు ఏర్పాటు చేసి ఆడవాళ్ళు పండ కుందేరని, అలాగే కొన్ని స్థలాల్లో దేవుని పని వారికి అప్పగించడం జరిగింది. దేవుని పిల్లారా ముఖ్యమైన ఈ 3 స్థలాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నా. మా కొరకు ప్రార్థన చేయండి. మీ యొక్క అవసరతలు ఉంటే మా ఫోన్ నెంబరు 99-51-45-40-72 ఈ ఫోన్ నెంబర్కు మీరు తప్పక మీ అవసరం, ఇంట్లో ఇబ్బందులు ఉండొచ్చు, మాది కాదు కానీ ఆధిక్యత కొన్ని స్థలాల్లో నేను ప్రార్థన చేయగా అయ్యారు, మీ స్వస్థత వరం కలిగి మీరు ప్రార్థన చేశారయ్యా, మేము ఆరోగ్యంగా ఉన్నామయ్యా, స్వస్థత పరిగి ఉన్నామయ్యా అని అంటున్నారు. అది నా ఆధిక్యత కాదు, నీ యేసు నామం ద్వారా ప్రార్థన చేయగా చాలా స్వస్థత కార్యాలు జరిగినాయి. దేవుని పిల్లారా పడక మీద ఉన్నవారు, 3వ దినం లేచి నడిచి వెళ్ళిన వారు ఉన్నారు. మరి కొన్ని దినాలకి, 4 దినాలు ప్రార్థన చేయగా, 7 వారాలు ప్రార్థన చేయగా ఆరోగ్యం పొంది బ్రతకను అన్నవారు కూడా బ్రతికించి ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. మీ ప్రార్థన అవసరతలు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయాలని, కాల్ చేసి ప్రార్థన చేయించుకోవాలని యేసు నామం పేరిట మీకు తెలియచేస్తున్నాం. మా అడ్రస్ ఇది. 3 స్థలాల్లో సేవా కార్యక్రమాలు, ఇంకా అనేక స్థలాల్లో పోటాలకు వెళుతూ వస్తూ ఉంటాం. మా ప్రయాణాల కొరకు కూడా ప్రార్థించండి. మీ కొరకు అవసరం కొరకు గట్టిగా ఫోన్ చేయండి. ఈ నెంబర్ తెలియచేశాను. ఆ ఫోన్ ద్వారా మీరు చేస్తే వెంటనే రిప్లై ప్రార్థన చేస్తాం. దేవుడు దీవించును గాక. ఆమెన్.